రాష్ట్రంలోనే అత్యంత అవినీతి పరుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి అవినీతి, దౌర్జన్యం, దోపిడీతో కాకినాడ నగర అభివృద్ధి కుంటుపడిందన్న కాకినాడ సిటీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ డిఆర్డీఏ పీడీ కార్యాలయాన్ని ముట్టడించిన వీవోఏలు. రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం. కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల శ్రమ దోపిడీ అరికట్టి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్న జనసేన పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్, పిఎస్సీ సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్. రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ డిఆర్డీఏ పీడీ కార్యాలయాన్ని వీవోఏలు ముట్టడించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, నేరుగా వీవోఏల ఖాతాలో వేతనాలను జమ చేయాలని, రాజకీయ అధికారుల వేధింపులు అరికట్టాలని, కాజలూరు, కాకినాడ రూరల్లో మండలాల్లో అక్రమంగా తొలగించిన 17 మందిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం నాయకురాలు కె గంగా భవాని, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబ్జీ మాట్లాడుతూ, గత 4 ఏళ్లలో అనేక సార్లు పీడీ కార్యాలయంలో వీవోఏల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు కాబట్టే పీడీ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వచ్చిందన్నారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో వీవోఏల పాత్ర కీలకమైందని, స్త్రీనిధి విజయవంతం అవడంలో మా కృషిని ప్రభుత్వం గుర్తించడం లేదని వాపోయారు. సమస్యలను జిల్లా అధికారులు పట్టించుకోకపోతే ఇదే పీడీ కార్యాలయం వద్ద 6వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మేరీ, సిఐటియు జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, దుమ్ముల మేరీ, సాధనాల పద్మ, కె ఈశ్వరీభాయ్, ఎం రామలక్ష్మి, కె సత్యవేణి, ఎన్ దేవి తదితరులు పాల్గొన్నారు. తొలగించినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. వేతనం కేవలం 8,000 రూపాయలు, 26,000 రూపాయలకి పెంచాలని చెప్పి కోరుతున్నారు. కాలపరిమితి జీవో అని చెప్పి వచ్చింది. ఆ కాలపరిమితి జీవో ద్వారా కాలపరిమితి ముగిసిన తర్వాత తీసుకోవచ్చు. ఇది అన్యాయం. ఇది ఎక్కడ లేదు, ఏ దేశంలోనూ లేదు, ఇది ఏ డిపార్ట్మెంట్లోనూ లేదు. అందుకని ఈ ప్రధానమైన 3 డిమాండ్లు పెట్టినట్టంటే తక్షణం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పుకోవచ్చు. ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి వస్తే మేడం గారు ఇంటి ఇక్కడ నాకన్నా వేరే చోటకి లేరు, ఇది అన్యాయం. ఇది ఇప్పుడు మేడం గారు తక్షణం రావాలనుకో, మేడం గారు ఎప్పుడు వచ్చి హామీ ఇస్తే అప్పటికే ఇది ముగిస్తాం, అంతవరకు ఇది ముగించు. ఇదివరకే 3 నెలల క్రితం ఒకసారి వచ్చాం, అప్పుడు కూడా ఇలా కూర్చున్నాం, అప్పుడు కూడా పరిష్కారం చేస్తామన్నారు, పరిష్కారం చేసింది లేదు. ఈ ఇష్యూ మీద ఇప్పటికీ 25 సార్లు కలిసాం, ఇంకా 8 సార్లు కలుస్తాం, ఇక మళ్ళా మళ్ళీ రాలేము, ఇప్పుడు ఇక్కడ నుంచి కదలలేము, వచ్చి పరిష్కారం చేస్తే కదులుతాం, ఎదుటి ఇక్కడే ఉంటాం, ఇంతకంటే ఇంకో మాట. నా పేరు కందా గంగాభవాని అండి, నేను వీవోఏగా పనిచేస్తున్నాను. మా వీవోఏల ప్రధాన సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా మా వీవోఏలు అందరికీ కూడా వేతనం 8,000 అయితే మంజూరైంది తప్ప అది నేరుగా మా అకౌంట్లకు రావటం లేదండి. ఆ వేతనం ఏదైతే ఇస్తానన్నారో వేతనం నేరుగా మా పర్సనల్ అకౌంట్లకు ఇచ్చుంటే మేము చాలా ఆనందపడతాం. తర్వాత వేతనాలు కూడా రెగ్యులర్గా రావట్లేదు. 4 నెలలు ఆగిన తర్వాత 2 నెలలు వేతనం పడుతుంది, మిగిలిన 2 నెలలు కూడా బకాయిల్లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అదనపు పనులు కూడా మేము చేస్తున్నామండి. వాలంటీర్ వారు అది చేస్తున్నారని చెప్పుకున్నటువంటి చేయూత, జగనన్న తోడు, ఈ కార్యక్రమాలు, పాల వెల్లువ, ముఖ్యంగా పాల వెల్లువ కార్యక్రమంలో జరిగేది ఏంటంటే వీవోఏ ఇంటింటికి వెళ్ళి ఫోన్ పాల వెల్లువ కేంద్రానికే వేయాలి, అమలు కేంద్రానికే వేయాలని చెప్పి వేధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీలు ధర్నాలు జరుగుతుంటుంటే అంగన్వాడీ సెంటర్లు మమ్మల్ని తీసి మమ్మల్ని భోజనాలు వండి పెట్టమన్నం కూడా జరుగుతుంది. ఇలాంటి పనులన్నింటికి కూడా మమ్మల్ని వాడుతున్నారు. మాకు ఒక లాగిన్ ఉండదండి, సీసీ లాగిన్లో మేము వర్క్ చేస్తామన్నమాట అండి. ఇప్పుడు ఈరోజు ఆసరా తమరం వేయించామంటే అది సీసీ లాగిన్. ఆ లాగిన్లో చేసి పని కూడా మేము లేటుగా చేస్తే మమ్మల్ని ఉద్యోగాల్లో తీసేస్తామని బెదిరిస్తున్నారు. రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి, అధికార వేధింపులు అంతకంటే ఎక్కువైపోతున్నాయండి. ఈరోజు శ్రీనిధి మంచి లాభాల్లో
ఉండాలంటే వివోఏ కష్టార్జితం అనే గుర్తించాలి. కానీ ఎక్కడన్నా ఏదన్నా ఫ్రాడ్ జరిగితే అది వివోఏ వల్లే జరుగుతుందని చెప్పి కొంతమంది వివోఏలు తొలగించడం జరుగుతుంది. నిశ్చయంగా ఏంటంటే ముఖ్యంగా తొలగించిన వివోఏలు కాజులూరు మండలంలో ఒక 7 కాకినాడ రూరల్ మండలంలో 10 ఉన్నారండి. ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోమని, మా వేతనాన్ని కనీస వేతనం ఏదైతే ఉందో ఆ వేతనానికి మార్చమని, 8,000 రూపాయలతో ఈ రోజు ఉన్నటువంటి ఖర్చులు అదనపు ఖర్చులు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి, వాళ్ళు నీళ్ళు అన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నది. అలాంటప్పుడు మాకు 8,000తో ఎలా బతకగలవు సార్? కనీస వేతనం మాకు అమలు చేయమని 26,000 నేరుగా వివోఏ అకౌంట్లోకి రావాలని కోరడం జరుగుతుంది. తర్వాత తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే 100,000 రూపాయల వరకు కూడా పెండింగ్ ఉండిపోయినాయండి వేతనాలు, అవి కూడా ఇప్పటికీ మంజూరు చేయలేదు. అవి ఎక్కడున్నాయన్నది మాకు తెలియదు, అడిగితే వస్తాయని చెప్తున్నారు. ఆ పెండింగ్ వేతనాలను కూడా వెంటనే విడుదల చేయమని. తర్వాత కాల పరిమితి సర్క్యులర్, అది మాకు మెడ మీద కసిలా ఉందండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాల పరిమితి అన్నది మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. కాల పరిమితి సర్క్యులర్ను రద్దు చేయమని కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చి మేము కూర్చోడానికి ముందే మేము పీడీ గారికి నోటీస్ ఇచ్చామండి, ఈరోజు మా సమస్యల మీద మీతో మాట్లాడడానికి వస్తాం మేడం అని. కానీ మా దురదృష్టం ఏంటంటే పీడీ గారు అక్కడ ఉండిపోవడం, కొన్ని పీడీ గారు వచ్చే వరకు కూడా మేము ఏం చేస్తాం తప్పులేదు. కాకపోతే సర్పు దృష్టికి మా సమస్యలు వెళ్తున్నాయా లేదా అన్నది కూడా చాలా వరకు మాకందరికీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. దయచేసి మా యొక్క డిమాండ్స్ని పరిష్కారం చేయాలి. తర్వాత 60 వచ్చేసిన వివోఏకి జీతం ఆపేయమని చెప్పారండి. వీళ్ళ జీతం ఇవ్వకముందు 65 ఉన్న వివోఏతో కూడా పని చేయించుకున్నారు. ఈవేళ 8,000 జీతం ఇస్తున్నారు కాబట్టి ఆ వివోఏ వయసుని కొలమానం చేస్తున్నారు. ఈవేళ మేమందరం కూడా 60 మాకు కూడా వస్తుందండి. 62 ఆ యొక్క కాల పరిమితులు పెంచమని అడుగుతున్నాం. మా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేసే వరకు, తొలగించిన వారి విధుల్లో తీసుకునే వరకు ఇదే ప్రాజెక్టు దగ్గర, ఇక్కడే ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలోనే అత్యంత అవినీతి పరుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, అతని అవినీతి దౌర్జన్యం దోపిడీతో కాకినాడ నగర అభివృద్ధి కుంటుపడిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ, కాకినాడకు జగన్ వచ్చి వెళ్లటం వలన కాకినాడ కార్పొరేషన్ కు 2 వృధా తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. మోసపూరిత మాయమాటలతోనే జగన్ రెడ్డి పాలన గడిచిందని, అన్ని వర్గాలతో పాటు నేడు పెన్షనర్లను కూడా మోసం చేశాడని విమర్శించారు. ద్వారంపూడి తన కుటుంబం కోసం మాట్లాడే ముందు, ద్వారంపూడి ఏర్పాటు చేసుకున్న నూతన కుటుంబం రాబోయే కాలంలో ఎటు సాగుతుందో, ఎంత దూరం వెళుతుందో చూసుకోవాలి అని గుర్తు చేశారు. కొండబాబు అవినీతి చేశాడని విమర్శించే ద్వారంపూడి ఈ 4.5 కాలంలో ఎందుకు నిరూపించలేకపోయాడో చెప్పాలని అన్నారు. ద్వారంపూడి చేసిన ప్రతి అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపించడం జరిగిందని, మడాడవుల ధ్వంసం విషయంలో అప్పటి జిల్లా కలెక్టర్ కమిషనర్ నేడు కేసులు ఎదుర్కొంటున్నారని, సురేష్ నగర్ పార్క్ టీడీఆర్ బాండ్ల పేరుతో 219 ద్వారంపూడి కొట్టేశాడని, దీని వలన సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయ్యాడని తెలిపారు. చదువు సంస్కారం నేర్పిస్తుందని, సినిమా హాల్లో బ్లాక్ టికెట్ అమ్ముకున్న వాడికి సంస్కారం కష్టం విలువయం వస్తుందని ప్రశ్నించారు. తిరుపతి దర్శనం టికెట్లు అమ్ముకున్న వ్యక్తిత్వం ద్వారంపూడిదని, కాకినాడ నగరానికి బ్రాందీ షాప్, స్పా సెంటర్లు లాంటి 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకువచ్చి ప్రారంభించాడని ఎద్దేవా చేశారు. ఎదుటివారిని తిడితే పాపులారిటీ వస్తుందన్న భ్రమలో ద్వారంపూడి ఉన్నాడని, పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తారని అన్నారు. తన పదవి కోసం ఆనాడు ముత్త గోపాలకృష్ణని అవమానపరిచి బహిరంగంగా అసభ్యకర దూషణలు చేసి నేడు ఓటమి భయంతో ఆయన పేరును జపం చేస్తున్నాడని అన్నారు. కొండబాబుపై పోటీకి భయపడుతున్న నీకు పవన్ కళ్యాణ్ ఎందుకని, మరో 3 ఓపిక పడితే అక్కడ అవినీతి జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, పల్లెవెల రవి, తుమ్మల రమేష్, కొల్ల భక్తుల అప్పారావు, ఒమ్మి బాలాజీ, సీకోటి అప్పలకొండ, గుజ్జు బాబు, బంగారు సత్యనారాయణ, పండి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడ ప్రజలకి ఆయన వచ్చి వెళ్ళడం తప్ప ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి మీ పాత్రికేయుల సోదరుల ద్వారా నేను మాట్లాడడం జరిగింది. ఒరిగింది ఏమీ లేదు కానీ కార్పొరేషన్ నిధులు 2 వచ్చేసి వెళ్ళిపోయాడు. చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పి, 5 అయిన తర్వాత 3 ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు ఇస్తున్నాడు.
పెన్షన్దారులు ఏ విధంగా నష్టపోయారో 250 పంచడంలో ఏ విధంగా నష్టపోయారో పెన్షన్దారులు వాళ్ళకి వివరించడం జరిగింది. అంటే మొదట్లోనే మీరు పెన్షన్ ఇచ్చుంటే నెగ్గిన ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు మాటిచ్చి తప్పి ఈరోజు వాళ్ళకి నష్టం చేశారు, ఎంత నష్టం చేశారని 18,000 రూపాయలు నష్టం చేశారని చెప్పేసి పెన్షన్దారులు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మా పెన్షన్లు ఇప్పుడు ఇచ్చాడు బాబు, అప్పుడు ఇచ్చుంటే 18,000 మాకు కలిసి వచ్చును, 18,000 రూపాయలు నష్టం చేశాడు దోస్తాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ మాట చెప్పాను. అదేవిధంగా కాకినాడ ప్రజలు మనోభావాలకు అనుగుణంగా ఏదైతే ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నానో గతంలో ఆ అభివృద్ధి అంతా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాకినాడ రింగ్ రోడ్ చేద్దాం అనుకున్నాం, 3 బ్రిడ్జ్ షాంక్షన్ చేసాం. ఆల్రెడీ మనకి ఇంద్రపాలెం అదేవిధంగా చూసుకుంటే మేడ్లైన్ అటువైపుగా రోడ్ వచ్చింది ఒకలకి దగ్గరికి. ఈ బ్రిడ్జ్ కూడా కలిపినట్లయితే మన కాకినాడలో హెవీ వెహికల్స్ రాకుండా పొల్యూషన్ తగ్గి రింగ్ రోడ్ అయ్యి కాకినాడ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దాని గురించి నేను మాట్లాడడం జరిగింది. దాని గురించి జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడలేదని చెప్పి చెప్పాను. చెప్తే చంద్రశేఖర్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టాను మీ ద్వారా, మీ పాత్రికేయుల సమావేశం పెట్టి ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఆయన ఏం మాట్లాడుతున్నారండి? నేను మాట్లాడిందని సమాధానం చెప్పలేదు. ఏది కూడా పెన్షన్దారుల తరపున మాట్లాడాలి ఆయన, ఎందుకంటే రేపు పొద్దున్న ప్రజల్లో తిరుగుతున్నాను. 5 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన పెన్షన్ ఇప్పుడు ఇచ్చారు, నష్టపోయింది ప్రజలు. అసలు ముఖ్యమంత్రి మీరు గుర్తించాలి, అసలు మీరందరూ ఎమ్మెల్యేలందరూ కలిసి సార్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 250 పెంచడంలో ప్రజల్లో చాలా అసంతృప్తి ఉందని చెప్పాలి. మీరు చెప్పలేకపోయారు, ఎందుకంటే మీకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు, చెప్పలేకపోయారు. సరే నష్టం జరిగింది. అయితే ఈ రోజున అన్నీ వదిలేసి నేను చెప్పిన దాన్ని సమాధానం చెప్పకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడని నా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఏంటండి అభివృద్ధి నేను చేస్తుంది? ఎన్నిసార్లు చెప్తారా నా మాట? మీరు 2 సార్లు చెప్తున్నారు మీరు నా అవినీతి గురించి. చాలా సందర్భాలు చెప్తారు, తిరుపతి లెటర్లు అమ్ముకున్నాం కొండబాబు, తిరుపతి లెటర్లు అమ్ముకున్నాం కొండబాబు, అది అవినీతి. అదేవిధంగా రెండోది అధికారుల దగ్గర డబ్బులు తీసుకున్నావు అని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పాను. దాని మీద నేను చాలా సందర్భాలు చెప్పాను. తిరుపతి లెటర్లు ఎంతోమందికి మేము సంతకం పెట్టేసేటువంటి ఎవరు పడతారు పట్టుకెళ్తారు, నీలాంటి కూడా పట్టుకెళ్ళుంటే అమ్ముకుంటూ అమ్ముకుండొచ్చు. అదే నీలాంటి నా దగ్గర లాంటి పట్టుకుని కూడా అమ్ముకోవచ్చు, అలాంటి ఏమైనా జరుగునిచ్చేమో. అదే నీకు లాంటి కూడా చేస్తారు అలాంటి. అదే ఆఫీసర్స్తో డబ్బులు తీసుకున్నారని చెప్తున్నాను. అవినీతి అంటే అది కాదు, నువ్వు నిరూపించాలంటే నిరూపించమంటే నిరూపించలేకపోయావు. అనేక సందర్భాలు మేము పాత్రికేయుల ద్వారా చెప్పాను, నువ్వు అలా చెప్పడం కాదయ్యా, నేను వస్తాను మీరు రండి ప్రజల మధ్యన కూర్చుందాం, ఆఖరికి మా కుటుంబం కూడా వచ్చేస్తుంది, మీ కుటుంబాన్ని తీసుకురండి, మీరు మనం కూర్చుందాం పాత్రికేయుల మధ్యన ప్రజల మధ్యన కూర్చుందాం చర్చిద్దాం అంటే వచ్చారండి మీరు ఎప్పుడన్నా? రాలేదు. అనేక సందర్భాలు 2 టైమ్స్ చెప్పాను మీరు రాలేదు. వస్తే చెప్తాం నువ్వేం అవినీతి చేస్తావు నేను అవినీతి చేస్తావు చెప్పి చెప్తామంటే నువ్వు 2 సార్లు చెప్తే రాలేదు. సరే అదే పక్కన పెట్టేద్దాం, పదే పదే ఇదే మాట్లాడుతున్నాను. అవినీతి అంటే అది కాదండి. ఈ కాకినాడకి నేను స్మార్ట్ సిటీ తీసుకొచ్చాను. స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసాం, ఎంతో అభివృద్ధి చేసాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. దాంట్లో అవినీతి జరిగిందని చెప్పాను, నిరూపించేంత వరకు ఇంకో 3 నెలల్లో ఎలక్షన్ వస్తుంది. స్మార్ట్ సిటీలో అవినీతి చేశారు కొండబాబు అన్నా ఒక్కటి ఎంచోపి తిరుపతి లెటరు అధికారుల దగ్గర డబ్బులు తీసుకున్నాం, తిరుపతి లెటరు అధికారుల దగ్గర డబ్బులు తీసుకున్నాం, దాన్ని కూడా చర్చిద్దామంటే ఏనాడు రాలేదు. నువ్వే చెప్పావు స్మార్ట్ సిటీలో అవినీతి జరిగిందని చెప్పావు పనుల్లో ఒక్కటి. నువ్వు ఈరోజు వరకు ఒక్కటి మీ పాత్రికేయుల ముందు ఎప్పుడైనా చెప్పారండి? ఇన్ని వర్క్ చేస్తాం, ఇంత అభివృద్ధి చేస్తాం, కోట్లాది రూపాయలు అభివృద్ధి చేస్తాం ఏ రోజైనా మీకు చెప్పాడండి?